Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జెమిలి ఎన్నికలపై మోదీ పంతం వెనుక షాకింగ్ రీజన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఒకే దేశం ఒకే ఎన్నిక అవసరం ఉందని ఉద్ఘాటించారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 80వ అఖిల భారత సదస్సు ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ప్రధాని దీని అవసరం గురించి మరోసారి మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ చర్చనీయాంశం మాత్రమే కాదు, అది భారత్కు అవసరం. ప్రతి కొన్ని నెలలకు భారత్లో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయి. దీనివల్ల అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోంది. అలాంటప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏర్పాటుపై మేధో మథనం అవసరమన్నారు ప్రధానమంత్రి. గత ఏడాది జూన్లో కూడా ఒక దేశం ఒకే ఎన్నిక అంశంపై అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఆయన చాలా కాలం నుంచి లోక్సభకు అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చెబుతున్నారు. కానీ ఈ అంశంపై రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయం రావడం లేదు. లోక్సభకు అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే దానివల్ల నిధులు సమయం ఆదా చేయవచ్చునని ప్రధానమంత్రి మోదీ చాలాసార్లు చెప్పారు. మాటిమాటికి ఎన్నికలు నిర్వహించడం వల్ల పాలనాపరమైన పనులపై వాటి ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. దేశంలో ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే పార్టీలు దేశ రాష్ట్ర అభివృద్ధి పనులకు ఎక్కువ సమయం ఇచ్చినట్లు ఉంటుందని భావించారు. గత ఏడాది జూన్లో అన్ని పార్టీలతో ఈ అంశంపై మొదటిసారి అధికారికంగా చర్చించేందుకు ప్రధాని మోదీ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఆయన అన్ని పార్టీల అధ్యక్షులను ఆహ్వానించారు. వీటి గురించి చెప్పిన అప్పటి కేంద్ర మంత్రి సీనియర్ బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ కూడా ఈ దేశంలో ప్రతి నెలలో ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది, ఎన్నికలు జరిగిన ప్రతిసారి చాలా నిధులు కూడా ఖర్చు అవుతాయి అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండడం వల్ల పాలనాపరమైన చాలా పనులు కూడా ఆగిపోతాయి. ప్రతి రాష్ట్రంలో ఎన్నికల్లో బయటి పదాధికారులు నియమితులవుతారు, దాంతో వారి రాష్ట్రాల్లో పనులపై కూడా ప్రభావం పడుతుంది అన్నారు. కానీ ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి. గత ఏడాది లా కమిషన్ ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీలను సంప్రదించింది. టీఆర్ఎస్, శిరోమణి అకాలీదళ్ లాంటి పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచనను సమర్థించాయి. అయితే డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, ఏఐయుడిఎఫ్, గోవా ఫార్వర్డ్ పార్టీ దీనిని వ్యతిరేకించాయి. కాంగ్రెస్ దీనిపై తమ వైఖరిని నిర్ణయించుకునే ముందు మిగతా విపక్షాలతో చర్చించాలని చెప్పింది. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం అప్రజాస్వామికమని, సమాఖ్య సిద్ధాంతాలకు అది వ్యతిరేకమని చెప్పింది. ఇలా నిర్వహించాలనే ఆలోచన అసాధ్యమని చెప్పిన సిపిఐ ఆ ప్రయత్నం ప్రజా తీర్పును, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని చెప్పింది. నిబంధనలు మార్చి ఇలా ఎన్నికలు నిర్వహించవచ్చని, కానీ ఆ మార్పులు దేశ రాజ్యాంగంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం అనే రెండు అంశాలకు వ్యతిరేకంగా ఉంటాయని కూడా చెప్పింది. ఒక దేశం ఒక ఎన్నిక నిర్వహించడం అంటే అర్థం ఎన్నికలన్నీ 5 ఏళ్ల తర్వాతే జరుగుతాయి, ఆ లోపు రావు. అదే ఇప్పటి వ్యవస్థను చూస్తే ఒకవేళ అసెంబ్లీలో ఏ పార్టీకైనా ఆధిక్యం లేదని అనిపిస్తే 5 ఏళ్లలోపే మళ్ళీ ఎన్నికలు రావచ్చు. కానీ ఒక దేశం ఒక ఎన్నిక వ్యవస్థలో అలా జరగదు అని సుహాస్ పల్షికర్ చెప్పారు. వన్ ఎలక్షన్లో ఎప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తే అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్పుడే రావాలి. చాలా ఏళ్ల నుంచి ఈ అంశంపై చర్చిస్తున్నారు. ఇప్పుడు ఇది మరోసారి చర్చకు వచ్చింది. దీనివల్ల నిధులు ఆదా అవుతాయని తనకు అనిపించడం లేదని సుహాస్ పల్షికర్ చెప్పారు. ఒకవేళ నిధులు ఆదా అవుతాయని అనుకున్నా దానికోసం ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తారా అన్నారు. ఓటర్లు లోక్సభ ఎన్నికల సమయంలో ఒక విధంగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక విధంగా ఓటు వేస్తారని చెబుతారు. ఈ రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఓటర్లు కేంద్ర రాష్ట్రాల్లో ఒకే పార్టీకి ఓటు వేస్తారని, ఒక దేశం ఒకే ఎన్నిక ఆలోచనను వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు. కానీ ఈ ఆలోచన, ఈ అంశాన్ని సమర్థించే వారు మాత్రం ఒడిశాలో ఎన్నికలను ఉదాహరణగా చెబుతారు. 2004లో ఒడిశాలో ఎన్నికలు జరిగినప్పుడు 4 అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ అక్కడ ఫలితాలు వేరువేరుగా వచ్చాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే జరిగింది. అక్కడ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పటికీ ఫలితాలు మాత్రం వేరువేరుగా వచ్చాయి. స్వాతంత్ర్యం వచ్చాక 1951-52లో దేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు లోక్సభ ఎన్నికలు, రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించారు. ఆ తర్వాత 1957, 1962, 1967లలో కూడా ఎన్నికలు ఒకేసారి జరిగాయి. కానీ తర్వాత నుంచి ఆ క్రమం తప్పింది. 1999లో లా కమిషన్ మొదటిసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే బాగుంటుందని తన రిపోర్టులో చెప్పింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని 2015లో చట్ట న్యాయ అంశాల పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచనను సమర్థిస్తున్నారు. గత ఏడాది లోక్సభ ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం గురించి ఆలోచిస్తోందని అన్నారు. కానీ అలా జరగలేదు.
మోదీ ప్రభుత్వం గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని భావించింది. కానీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి అంగీకరించలేదని చెబుతారు. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ తమ పదవీ కాలానికి ముందే అసెంబ్లీని రద్దు చేయలేమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పారు. ఇలాంటి సమయంలో జమిలీ ఎన్నికలకు బీజేపీ అసలు తన పార్టీ ముఖ్యమంత్రులనే ఒప్పించలేనప్పుడు అది మిగతా పార్టీల ముఖ్యమంత్రులను ఎలా ఒప్పించగలదు అనే ప్రశ్నలు వస్తున్నాయి.